సార్ని అడిగి డబ్బులు తీసుకెళ్ళాలి. డబ్బులా? అడుక్కునే దానికి అంత అర్జెంట్? వెళ్ళ. నేను అడుక్కునే దాన్ని కాదు, మా అమ్మకి ఒంట్లో బాగాలేదు. బాగాలేకపోతే రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కో, ఆయన డిస్టర్బ్ చేయకు. అసలే యాక్సిడెంట్ అయ్యి ప్రోగ్రాం ఎలా జరుగుతుందని మేము టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ గొడవ ఒకటి. వెళ్ళు. సార్ బ్రీఫ్ కేస్ లోపల ఉంది, తీసుకోండి. ఏంటి చిన్ని అలా ఉన్నా? ఎక్కడికి వెళ్ళా? మనోజ్ సార్ని కలవటానికి. కలిసావా? లేదు, ఆయన్ని కలిసి అమ్మ గురించి చెప్పి డబ్బులు అడుగుదామనుకున్నాను, కానీ ప్రోగ్రాం వాళ్ళు నన్ను కలవనివ్వలేదు. డబ్బులు కావాలంటే రోడ్డు మీదకెళ్ళి అడుక్కో అని తోసేశారు. అవేం పట్టించుకోకు చిన్ని, నువ్వు సింగర్వని వాళ్ళకి తెలియదు కదా, అందుకే అలా చేస్తుంటారు. ఇప్పుడు నువ్వు స్టేజ్ మీద పాట పాడడం చూసి అయ్యో ఈ పాపం తోసేశామా అని వాళ్లే ఫీల్ అవుతారు తెలుసా? పాపం చాలా హర్ట్ అయినట్టుంది. ఎలాగోలా చిన్ని మూడ్ మార్చకపోతే పాట సరిగ్గా పాడలేదు. ఆ చిన్ని, నీకు పాటలో పాడాలో తెలుసా? తెలుసుగా, నేను చాలా పాటలు పాడాను. మామూలుగా పాడడానికి ఇలా ప్రోగ్రామ్ లో స్టేజ్ మీద పాడడానికి చాలా తేడా ఉంటుంది, నీకు తెలీదా? నాకు తెలీదు. నేను నేర్పిస్తాను. చిన్ని, ఇది స్టేజ్ అనుకో. స్టేజ్ మీదకి వెళ్తూనే స్టేజ్ ని ఇలా కళ్ళకద్దుకొని వెళ్ళాలి.